విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేకుండా పోయింది అంటున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత మేరుగా నాగార్జున. ఈ విగ్రహానికి కేంద్ర పథకాలతోటి భద్రత కల్పించాలని కోరుతున్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై తమకు నమ్మకం లేదంటున్నారు. ప్రభుత్వం అండదండలతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకుంటామని మేరుగా నాగార్జున చెప్తున్నారు. ఏమంటున్నారు మేరుగా నాగార్జున ఏమంటున్నారు ఒకసారి ప్లే చేసి చూపిద్దాం. రాత్రి దుండగులు ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ అండదండలతో స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతోనే బాబాసాహెబ్ విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, గుర్రపాలతో దాడి చేశారు. ఇది క్షమాగ్రమైనటువంటి నేరంగా కూడా భావిస్తా ఉన్నా. మాకైతే మేమేమైపోయినా మమ్మల్ని ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలదోయటానికి మీరు పురికొల్పారు. ఈ విషయంలో ఎవరి మీదైనా బాధ్యత ఉన్నటువంటి వారు దానిలో ఇన్వాల్వ్ అయిన వారిని వదిలిపెట్టద్దు, కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ ప్రభుత్వం మీద ఈ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసే ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రొటెక్షన్ లేదు. అందుకనే భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర బలగాలను ప్రొటెక్షన్గా అంబేద్కర్ గారి విగ్రహానికి పెట్టాలని, రాబోయే రోజుల్లో ఇంతింత ఒట్టుడింత అయ్యే విధంగా అనేక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. చూసారుగా చాలా సీరియస్గా ఇమోషనల్గా మాట్లాడారు ఆయన. అయితే వైసీపీ కమెంట్స్కు కౌంటర్ ఇచ్చింది ఏపీ సర్కార్. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో మాజీ సీఎం పేరు తొలగిస్తే నానా యాగి చేస్తున్నారని అన్నారు బాలవీరాంజనేయ స్వామి. ఈ ఘటనతో టీడీపీ రియాక్షన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు విజయవాడలో మీ అందరూ తెలుసుగా మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. నేను బాధ్యతలు చేపట్టు కానీ నాకు చాలా వినతలు వచ్చినాయి. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించవచ్చినాయి. సరే అది సందర్శనం చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేమల్లా చాలామంది అర్జీలు ఇచ్చారు, కుల సంఘాలు ఇచ్చారు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు. మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం. ఈజీ గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు.